Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరకు చంద్రబాబు మరీ ఇలానా ఉక్రోషంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు తానేం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా చూసుకోవడం లేదు. చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలే తాజా నిదర్శనం. పొత్తులపై ప్రస్తావిస్తూ వైఎస్ఆర్ హయాంలో టీఆర్ఎస్ వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోలేదా అంటూ జగన్మోహన్ రెడ్డిని నిలదీయడమే విచిత్రంగా ఉంది. ఎప్పుడో 2004లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వైఎస్ఆర్ చేసుకున్న పొత్తులకు ఇప్పుడు జగన్కు ఏం సంబంధం? రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నదంటే అది పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే జరుగుతుందని చంద్రబాబుకు అంతమాత్రం తెలియదా? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీలోని అధిష్టానం ప్రకారమే జరగాలి. ఇప్పుడు వైసీపీకి జగనే అధిష్టానం కాబట్టి అంతా జగన్ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వైసీపీ ఏర్పడిన తర్వాత ఎవరితో అయినా పొత్తులు పెట్టుకుందా అన్నది మాత్రమే చంద్రబాబు మాట్లాడాలి. అలా కాకుండా వైఎస్ఆర్ హయాంలో పెట్టుకున్న పొత్తులకు జగన్ అడిగితే ఏం సమాధానం చెబుతారు? ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఏమిటన్నదే ప్రజలు చూస్తారు. వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమకు వ్యతిరేకంగా ఎంతమంది జతకట్టినా తమకొచ్చిన అభ్యంతరం లేదని జగన్ పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో ఒంటరిగా పోటీ చేయలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. ఇతర పార్టీలతో పొత్తులు లేనిదే టీడీపీ పోటీ చేయలేదని చంద్రబాబు ఒప్పేసుకున్నారు. ఇక్కడే జనాలు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవాన్ని, ధైర్యాన్ని, జగన్ ఒంటరి పోరాటాన్ని పోల్చి చూసుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడితే ప్రస్తుత రాజకీయాలు, ఒంటరి పోరాటం, పొత్తుల గురించి మాట్లాడితే బాగుంటుంది. అలా కాకుండా ఎప్పటి అంశాలను ప్రస్తావించి జగన్ను ప్రశ్నించడంలోనే చంద్రబాబులోని డొల్లతనం కనపడుతోంది. దీనిని జాగ్రత్తగా గమనిస్తున్న జనాలు కూడా చంద్రబాబు అనుభవాన్ని చూసి నవ్వుకుంటున్నారు. చివరకు చంద్రబాబు ఇలాగైపోయారా అని ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకుంటే జనాల ముందు చంద్రబాబు నవ్వులు పాలవకుండా ఉంటారు.